రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక బ్యాంక్ ఆప్కాబ్ బ్యాంక్. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఎలాంటి సేవలు అందిస్తున్నారో మన జైకిసాన్ న్యూస్ ఛానల్ ద్వారా వివరాలు అందించడానికి మనతో పాటు ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఆ వ్యవసాయానికి సంబంధించి రైతులకి ఎలాంటి ఉపయోగాలు అందిస్తున్నారు, ఎలాంటి సేవలు అందిస్తున్నారో వారి వాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు రైతులకు సంబంధించి మీరు ఎంతవరకు రుణాలను మంజూరు చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు మన 13 జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా, అంటే 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉన్నాయండి రాష్ట్రంలో, జిల్లాకు ఒకటి, 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు అంటే డిసిబిసు, అలాగే సొసైటీసు ప్రాథమిక సహకార సంఘాల ద్వారా మొత్తం పంట రుణాలు ఈ సంవత్సరం 2017-18 సంబంధించి మాకున్నటువంటి టార్గెట్ పంట రుణాలకు ఇవ్వడానికి వితరణకి టార్గెట్ 9,500 కోట్లు అండి. 9,500 కోట్లలో 74% ఖరీఫ్లో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం రబీలో మొత్తం మీద మాకు టార్గెట్ 4,549 కోట్లు. ఈ సంవత్సరం మొత్తం రబీ ఖరీఫ్ కలిపి మొత్తం 9,500 కోట్లు ఈ టార్గెట్ని మేము రుణ వితరణ చేస్తామనే నమ్మకం మాకుంది. ఎందుకనంటే ప్రభుత్వం వారు ఈ సంవత్సరం పట్టిసీమ నుంచి కానివ్వండి, లేకపోతే మిగతా రిసోర్సెస్ ద్వారా కాలువలన్నీ కూడా వదిలారు, రైతులకి కావలసినటువంటి వాటర్ అంతా కూడా ఉంది, అవైలబుల్గా ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ సంవత్సరం రబీలోనే ఎక్కువ పంటలు వస్తాయనేది మా యొక్క అభిప్రాయం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన దాన్ని బట్టి ఆ అభిప్రాయం రావడం జరిగింది. తద్వారా అందరికీ క్రెడిట్ కూడా అందుతుంది అనేది ఉద్దేశం. సార్, ఇప్పుడు రైతులకు సంబంధించి రుణమాఫీ 3,600 కోట్లు చేస్తున్నామనేసి ప్రభుత్వం చెప్తుంది, కానీ 900 కోట్లు మాత్రమే రుణమాఫీ అయినట్లు మనకి విశ్వసనీయ సమాచారంగా చెప్తున్నారు. మరి మీరు దీనికి ఏం చెప్తారు? మాకు ఈరోజు వరకు ప్రభుత్వం వారి నుంచి వచ్చినటువంటి మొత్తం రిలీజ్ అయిన అమౌంట్ 2,246 కోట్లు అండి. మొత్తం మా దగ్గర అసలు దీంట్లో అర్హత పొందినటువంటి రైతులు సహకార సంఘాల ద్వారా, సహకార బ్యాంకుల ద్వారా 13,51,000 మందికి అర్హత వచ్చింది. దాంట్లో వాళ్ళకి అర్హత కలిగినటువంటి ఏది రుణమాఫీకి అర్హత కలిగినటువంటి మొత్తం కూడా 3,535 కోట్లు. దాంట్లో ఇప్పటివరకు 3 ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంటు, సెకండ్ ఇన్స్టాల్మెంటు, 3 ఇన్స్టాల్మెంట్ కలిపి 2,246 కోట్లు రిలీజ్ చేశారు. సో ఒక్క సహకార వ్యవస్థకే ఇంత రిలీజ్ చేశారు. ఇదే రేషియోలో, ఇదే ప్రపోర్షన్లో మిగతా బ్యాంకులు కూడా వస్తుంది. కాబట్టి మాకు మొత్తం రుణమాఫీ జరిగి ఆ డబ్బంతా కూడా బ్యాంకుల ద్వారా రైతులకి వస్తుంది అనేది మాకు ఎటువంటి అనుమానము లేదు సార్. కానీ గతంలో జరిగిన రుణమాఫీనే ఇప్పుడు మళ్ళీ మేము రుణమాఫీ చేస్తున్నారు అనేసి చెప్తున్నారు అనేసి ఒక వాదన ఉంది సార్, దీనికి మీరు ఏమంటారు? అది కరెక్ట్ కాదండి. ఎందుకనంటే 2008లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఒక రుణమాఫీ పథకం వచ్చింది. ఇది దానికి దీనికి సంబంధం లేదు. ఇది 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమము. దీని ద్వారా 5 ఇన్స్టాల్మెంట్లో మొత్తం 2004 డిసెంబర్ నాటికి అవుట్ స్టాండింగ్ ఉన్నటువంటి మొత్తం రుణాలు, పంట రుణాలు అన్నింటినీ కూడా మాఫీ చేయడానికి చర్యలన్నీ తీసుకుంటున్నారు. తద్వారా ఇప్పటికి 3 ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అయింది. మాకు మొత్తం 100% డబ్బు కూడా రిలీజ్ అయిందండి. వచ్చినది వచ్చినట్టు రైతు సాధికారిక సంస్థ ద్వారా వచ్చినది వచ్చినట్టు మేము రైతులకి వారి అకౌంట్లకి జమ చేయడం కూడా జరుగుతుంది. దీని మీద ఎటువంటి అభ్యంతరాలు వచ్చినా, లేకపోతే రైతులకి ఎటువంటి గ్రీవెన్సెస్ ఉన్నా కూడా రైతు సాధికారిక సంస్థ వారిని డైరెక్ట్గా అప్రోచ్ కావచ్చు అని చెప్పేసి ప్రభుత్వం వారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు మాకు చెప్తున్నారు. కాబట్టి రైతులకి దీని మీద అర్హత ఉండి రాకపోయినా, లేకపోతే ఎటువంటి గ్రీవెన్స్ ఉన్నా కూడా రైతు సాధికార సంస్థ వారిని వారు డైరెక్ట్గా కలవచ్చండి. ఇప్పుడు 3వ రుణమాఫీ కింద మీరు ఎంతవరకు రుణమాఫీ చేయడం జరిగింది సార్ ప్రస్తుతం? మాకు మొత్తం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 1,652 కోట్లు ఇచ్చారండి. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 511 కోట్లు. థర్డ్ ఇన్స్టాల్మెంట్లో 83 కోట్లు. మొత్తం 2016-17 మాకు రిలీజ్ అయింది 645 కోట్లు అండి. ఇప్పుడు మొన్న 16వ తారీఖున థర్డ్ ఇన్స్టాల్మెంట్ మొదలవుతుంది. దాంట్లో 103 కోట్లు వచ్చిందండి. మొత్తం ఇప్పటివరకు మాకు రిలీజ్ అయింది ఫస్ట్ ఇంక్లూడింగ్ 10% అండ్ సెకండ్ అండ్ 10% రేట్ తోటి ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ 10% వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చారండి.
దీన్ని మొత్తం కలిపి మాకు 2,246 కోట్లు రిలీజ్ అయింది. సార్, కౌలు రైతులకు సంబంధించి రుణాలు మంజూరు అవ్వట్లేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మీరు దీనికి ఏం చెప్తారు? దీని మీద ఇప్పుడు కౌలు రైతులకి అంటే సేద్యం చేసే వ్యక్తికే ప్రభుత్వం వారి యొక్క అన్ని సదుపాయాలు రావాలనేది ఉద్దేశం అండి. కాబట్టి ఆ ఉద్దేశ ప్రకారం, ఆ ఉద్దేశానికి అనుగుణంగా కౌలు రైతులకి అందరికీ కూడా పంట రుణాలు ఇవ్వాలి అనేది ప్రభుత్వం మాకు నిర్దేశిస్తున్నటువంటి అంశం. దీంట్లో భాగంగా మా సహకార బ్యాంకుల నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు, డీసీబీస్, ప్రాథమిక సహకార సంఘాల నుంచి ఇప్పటివరకు మేము 209 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగిందండి. 209.2978 కోట్ల 77 లక్షలు ఇచ్చాం. మాకు మొత్తం ఇప్పటివరకు 5,057 కోట్లు పంట రుణాలు ఇవ్వటం జరిగింది. దీంట్లో 10% 505 కోట్ల 73 లక్షలు. దీంట్లో ఇప్పటికీ మేము కౌలు రైతులకు ఇచ్చింది 209 కోట్లు, 41.50% మాది అచీవ్మెంట్ ఉంది కౌలు రైతులకి. అదే ఎస్ఎల్బిసి వారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మొత్తం ఇప్పటివరకు అన్ని బ్యాంకులు కల్పించింది ఓన్లీ 20%. సహకార వ్యవస్థలో సహకార రంగం ప్రజలది కాబట్టి ఈ సహకార సంఘాల ద్వారా, డీసీబీస్ ద్వారా ఇప్పటివరకు 41% మేము అచీవ్ అవ్వడం జరిగింది. దీంట్లో సిఓసీ ద్వారా, ఎల్ఈసీ ద్వారా, జేఎల్జీస్ ద్వారా, వీటన్నిటి ద్వారా ఇస్తున్నాం. ఈ జేఎల్జీస్ ద్వారా ఎక్కువ ఇవ్వడానికి మేము తగినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. 31 మార్చి నాటికి మాకు ఇచ్చినటువంటి టార్గెట్ అంతా కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. దీన్ని దయచేసి కౌలు రైతులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. సార్, రైతులకు సంబంధించి ఏ ఏ పంటలకి ఎలాంటి రుణాలు ఇస్తారో చెప్పగలరా? అంటే ప్రతి పంటకి ఒక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుందమ్మా. ప్రతి సంవత్సరం ఆ సంవత్సరంలో ఇప్పుడు వరి ఉందనుకోండి, వరికి ఏ జిల్లాలో ఎంత ఖర్చు అవుతుంది వరి వేయటానికి, దాని మీద వచ్చేటువంటి ఆదాయం ఎంత అనేది పరిగణలోకి తీసుకుని వ్యవసాయ శాఖ వారు ఇదిగో ఇంత ఖర్చు అవుతుంది దీనికి, ఈ పంటకి ఇదిగో ఇంత ఆదాయం వస్తుంది అనేది ఒక అసెస్మెంట్ చేసి ప్రతి సంవత్సరం ఇస్తారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఒక సాంకేతిక కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ టెక్నికల్ కమిటీ. అన్ని బ్యాంకుల వారు, లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు అందరూ దాంట్లో సభ్యులుగా ఉంటారు, ఆదర్శ రైతులతో సహా. వాళ్ళందరూ ఆ జిల్లాకు సంబంధించి ఏ పంటకి ఎంత రుణం ఇవ్వాలి అనేది స్కేల్స్ ఆఫ్ ఫైనాన్స్ని ఫైనలైజ్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. అన్ని జిల్లాలే తీసుకుని స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీ వారు మొత్తం అవన్నీ ఫైనలైజ్ చేసి అన్ని జిల్లాలకి మళ్ళీ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఆ స్కేల్స్ ఆఫ్ ఫైనాన్స్కి అనుగుణంగా పంట రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం దరిదాపుగా 60 రకాల పంటలకి పంట రుణాలు ఇస్తాం. కేవలం పంట రుణాలకి సంబంధించి ఇస్తారా, లేకుంటే డైరీ ఫార్మ్స్కి సంబంధించి కావచ్చు, పశువులకు గ్రాసానికి సంబంధించి కావచ్చు, అలాంటివి ఇంకా ఎలాంటి రుణాలు మీ దగ్గర మంజూరు అవుతాయి? ఒక పంట రుణాలే కాకుండా మేము ఎల్టీ లోన్స్ అని చెప్పేసి మన ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ అంటారు కదండి, ఆ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్కి సంబంధించి కూడా ఎక్కువ లోన్లు ఇస్తున్నాం. ఇప్పటివరకు దరిదాపుగా 1,900 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు ఉన్నటువంటి నిల్వ రూపంలో ఉన్నది 1,900 కోట్లు. ఈ సంవత్సరం ఆల్రెడీ 400 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం టార్గెట్ కూడా 1,160 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాం. దీంట్లో వాటర్ రిసోర్సెస్ సంబంధించి డగ్ వెల్స్, బోర్ వెల్స్, ట్యూబ్ వెల్స్, సబ్మెర్సిబుల్ పంప్ సెట్స్, అలాగే డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్స్, అలాగే ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్స్, ఫామ్ మెకనైజేషన్లో ట్రాక్టర్స్, రోటోవేటర్స్లు, స్పేయర్స్లు, కంబైన్ హార్వెస్టర్స్, ఇవన్నీ కూడా మేము ఫైనాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే హార్టికల్చర్ ఎనీ క్రాప్, మ్యాంగో కానివ్వండి, బనానా కానివ్వండి, క్యాష్, ఆయిల్ ఫాము, జాస్మిను, డ్రాగన్ ఫ్రూటు, సెరికల్చరు, అలాగే యానిమల్ హస్బెండరీ. ఇప్పుడు మేడం మీరు అడిగారు కదా, యానిమల్ హస్బెండరీలో డైరీ, షీపు, గోటు, పిగ్గరీ, అలాగే పౌల్ట్రీ, బులక్ కార్డ్స్, ఫిషరీస్, ఇవన్నిటికీ సంబంధించినటువంటి ప్రాజెక్టులు కనుక తీసుకొచ్చినట్లయితే మేము వాటన్నిటి కూడా ఫైనాన్స్ చేస్తున్నాము. యూనిట్ కాస్టులు కూడా మేము అన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకి పంపించడం జరిగింది. దానికి ఆ కాస్ట్కి లోబడి నాబార్డు వారు కూడా రీఫైనాన్స్, దీనికి 100% రీఫైనాన్స్ ఇస్తారు, ఎక్సెప్ట్ ఫామ్ మెకనైజేషన్. ఇవన్నీ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరైనా కూడా ఇలాంటి దీనికి సంబంధించినటువంటి రుణాలు కావాలన్నట్లయితే ప్రాథమిక సహకార సంఘాలకు కానీ, లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్ వారిని కనుక అప్రోచ్ అయినట్లయితే దాని డీటెయిల్స్ చెప్తారు. అలాగే దానికి బేసికల్లీ ఇట్ ఇస్ ల్యాండ్ బేస్డ్ యాక్టివిటీస్, కాబట్టి భూమిని తనఖా పెట్టుకుని, భూమిని సెక్యూరిటీగా తీసుకుని, సబ్ రిజిస్టార్ వాల్యుయేషన్ బేస్ చేసుకుని ఈ లోన్లన్నీ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది రైతులకి రుణాలు సరిగా అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం సార్, మీరు వాళ్ళకి ఏం చెప్తారు?
మేడం, ఇది మన దేశంలోనే రాష్ట్రంలోనే కాదమ్మా, దేశంలోనే ఇన్ఫార్మల్ సెక్టార్ నుంచి దరిదాపుగా 50% ఫైనాన్స్ అంతా కూడా జరుగుతూ తీసుకుంటున్నారు అనేది ఒక అభిప్రాయం ఉంది. అది కరెక్ట్గా ఫిగర్స్ నా దగ్గర లేవు. దీనికి సంబంధించి ఒకటే ఒకటి ఏంటంటే, ప్రతి వ్యక్తి, ప్రతి రైతు కానీ ప్రతి వ్యక్తి కానీ వారికి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కానీ ఆర్థిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు కానివ్వండి, ప్రైవేట్ రంగ బ్యాంకులు కానివ్వండి, లేకపోతే సహకార బ్యాంకులు కానివ్వండి, ఏ రంగంలో ఉన్న బ్యాంకులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయనేది నా యొక్క అభిప్రాయం. మాకు సంబంధించి మేము వీఆర్ ఎవర్ రెడీ. ఈ ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచి మన ఫార్మల్ సెక్టర్కి ఫైనాన్స్ కోసం రావాలనేది ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు చాలా ఉన్నాయి. దాంట్లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది మేజర్ కాన్సెప్ట్ ఉంది. దాంట్లో చాలా ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉన్నాం. వాటి ద్వారా ఈ ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా ఈ ఫార్మల్ సెక్టర్ ఆఫ్ ఫైనాన్స్లోకి తేవాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. జన్ధన యోజన కానివ్వండి, ఇవన్నీ కూడా దానికోసం నిర్దేశించినవే. ఇప్పుడు మేము వచ్చేటప్పటికి మా దగ్గర టెక్నాలజీ పరంగా సిబిఎస్ ప్లాట్ఫామ్ అందరికీ ఇచ్చాం, డిసిబిస్కి, యాప్కాప్కి, ఏటీఎంస్, అలాగే కిసాన్ కార్డ్స్ అండి, అలాగే మొబైల్ బ్యాంకింగ్ ఉంది, ఐఎంపిఎస్ సర్వీసెస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఉపయోగించుకుని ఈ నాన్ ఫార్మల్ సెక్టర్ నుంచి ఇటు పక్కకి ఈ బ్యాంకింగ్ ఫార్మల్ బ్యాంకింగ్ వ్యవస్థకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది వచ్చినట్లయితే మీకు సేఫ్గా ఉంటుంది, మీ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే మీకు కావాల్సినటువంటి సదుపాయాలు అన్నీ కూడా చక్కగా అందుతాయి. ఎవరి దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు, ఎక్కువ అధిక వడ్డీ తీసుకుంటారని మనం భయపడక్కర్లేదు. ఇవన్నీ వ్యవస్థీకృతమైనటువంటి సంస్థలు కాబట్టి వీటిని నిస్సంకోచంగా మన ప్రజలందరూ కూడా వచ్చి వాటి ద్వారా సర్వీసెస్ పొందినట్లయితే మీరు అంటున్నటువంటి ఇది తగ్గిపోతుందండి. ఆ అభిప్రాయానికి మనం సెలవు చెప్పవచ్చు. సార్, చివరిగా రాష్ట్ర రైతాంగానికి ఆప్కాబ్ బ్యాంక్ తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, మేము రైతులకు కానివ్వండి, రైతుకు సంబంధించినటువంటి ఎనీ యాక్టివిటీ కానివ్వండి, అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎటువంటి యాక్టివిటీ కానివ్వండి, లేకపోతే గ్రామీణ అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా దాంట్లో భాగస్వామ్యులు కావడానికి మేము మా ఆప్కాబ్ నుంచి కానివ్వండి, డిసిబిసి నుంచి కానివ్వండి, ప్యాక్స్ నుంచి సిద్ధంగా ఉన్నాం. మాకు ఎటువంటి ఇది లేదు. నాబార్డ్ వారు కావాల్సినంత సపోర్టు ఈ సహకార వ్యవస్థ ఇస్తున్నారు. ఫండ్స్ అనేది నో కన్స్ట్రైంట్ అండి. ఈవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ ఎల్టీ లోన్లు ఇవ్వడానికి రూరల్ క్రెడిట్ ఫండ్ అనేది బడ్జెట్లో తయారు చేశారు. దాని ద్వారా రైతుకి 8.1% ఈ ఎల్టీ లోన్లన్నీ కూడా ఇస్తున్నారు. ట్రాక్టర్ లోన్ కానివ్వండి, ఈ యానిమల్ హస్బెండరీ అంటే డైరీ ఇవన్నీ కానివ్వండి, లేకపోతే సెరికల్చర్ కానివ్వండి, ఫార్మ్ మెకనైజేషన్ కానివ్వండి, వాటర్, ఈ డగ్ వెల్స్ ఇవన్నీ ఏదైనా కూడా ఇవన్నీ కూడా 8.1% ఇస్తున్నారండి ఈవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి స్కీమ్ని బేస్ చేసుకుని. సో అటువంటి సపోర్ట్ ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరంకి పోయిన సంవత్సరంకి చూసినట్లయితే మేము దరిదాపు డబుల్ ద క్రెడిట్ ఇచ్చాం ఎల్టీ కింద. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది మంచి ఫెసిలిటీ ఉన్నాయి ఈ కోఆపరేటివ్స్లో. దయచేసి రైతాంగం అంతా కూడా వీటి యొక్క సేవలను వినియోగించుకుని తమ రుణ అవసరాలన్నీ తీర్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. రైతుల కోసం ఎన్నో విషయాలు మన ముందు జైకిసాన్ న్యూస్ ఛానల్తో పంచుకున్న తులసి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రైతుల కోసం మేము తోడుగా ఉన్నాము, మీరు వడ్డీ వ్యాపారస్తులని ఆశ్రయించాల్సిన అవసరం లేదు, మీకు ఎలాంటి రుణాలైనా మేము మంజూరు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి తులసి ప్రసాద్ గారు చెప్తున్నారు. మన జైకిసాన్ న్యూస్ ఛానల్ తరఫున ఎంతో వివరంగా మనకి వివరాలు అందజేసినందుకు తులసి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కెమెరామ్యాన్ గంగాధర్తో ఇందు జైకిసాన్ న్యూస్ విజయవాడ.